ఈరోజు మనం చూడబోయేది చూడబోయేది శాంసంగ్ స్మార్ట్ టీవీ 32 ఇంచ్. రండి అన్బాక్స్ చేద్దాం. ఈ శాంసంగ్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ 4 సిరీస్ T4310. రండి అన్బాక్స్ చేద్దాం. ఓపెన్ చేస్తే మనకి దీంట్లో यूजुअल मैनुअल क्विक सेटअप गाइड इवन आ तरवा स्टैंड्स चुस्ते मन की वॉल माउंटिंग स्टैंड्स मन बिगे सैमसंग स्टैंड्स रे कलर्स वाइट और ब्लू नेक्स्ट आ तरवा वस्ते टीवी रिमोट स्मार्ट रिमोट का बट नॉन स्मार्ट का स्मार्ट इनबिल्ट रिमोट टू बैटरी डिश कनेक्शन केबल मरी स्टैंड्स बिगड़ा स्क्रूस ऑडियो आउटपुट चैनल कनेक्टर वायर विड़गा इच्चारु आ तर्वात वस्ते सेफ्टी इंस्ट्रक्शन कार्ड इदोच्ची यूजर मैनुअल इंदाक मनं चूसिंदोच्ची इंस्टालेशन मैनुअल आ तर्वात वारंटी कार्ड डीलर चेत मनं सैन चेप्पिंचुकोवाल्सिन वारंटी कार्ड अंडि. इकपै मनं टीवी नि फिट चेसि चूद्दां रंडि. टीवी फुल कवर पैकिंग तो विथ थर्माकोल तो आ तर्वात वस्ते एवी इन आ तर्वात एंटीना कनेक्शन इव्वडानिकि आ तर्वात लैन एचडीएमआई वच्ची केबल्स वच्ची 2 केबल्स वस्तायि आ तर्वात यूएसबी केबल वस्तुंदि. ई स्क्रूस वच्ची वाल माउंटेड चेयडानिकि वस्तारंडि. मन कंपनीकि इंस्टालेशन बुक चेसुकुंटे कंपनी वाळ्ळु डैरेक्ट गा वच्ची फ्री इंस्टालेशन चेस्तारु. आ तर्वात चूस्ते इदि पवर सप्लाई ऑटोमेस तो पाटू इनबिल्ट तो चेयबडिंदि. स्टैंड्स बिगिंचिन तर्वात पवर सप्लाई वच्चिन तर्वात पवर बटन इकड़ा पवर बटन रिमोट तो पटे 2 बैटरी मन को अवेलबल बैटरी वैसे तरह अवर रिमोट वाज रेडी. जस्ट वी वांट टू ऑपरेट सेलेक्ट द लैंग्वेज इंग्लिश स्मार्ट थिंग्स अने ऐप मैं डाउनलोड ऐप स्टोर द्वारा गूगल पे द्वारा गैलेक्सी स्टोर स्टोर 3 स्टोर्स द्वारा मैं स्मार्ट थिंग्स ऐप डाउनलोड मन डिवाइस कनेक्ट जस्ट वी वांट टू सेलेक्ट कनेक्शन गाइड अंडी HDMI सपोर्ट कनेक्ट लेदा चैनल्स कनेक्ट इन मन सेटअप डायरेक्ट मन वाईफाई वायरलेस कनेक्शन द्वारा कनेक्ट जस्ट वी वांट टू स्किप दिस.
ఇది మన ఫైబర్ నెట్ అండి, మన వైర్లెస్ ఇంటర్నెట్. దీన్ని కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసిన తర్వాత మన వైర్లెస్ కనెక్షన్ ఈ టీవీతో పాటు కనెక్ట్ అవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ టర్మ్స్ అండ్ కండిషన్స్. వీవింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ గురించి, దీనిలో ఉండే యాడ్స్ గురించి, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనం అన్నీ కూడా వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. వీ వాంట్ టు అగ్రీ టు ఆల్. ఫోర్ స్టెప్స్ ఉంటుందండి. థర్డ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఏంటంటే మన శాంసంగ్ అకౌంట్ చేసుకోవాలన్నమాట. మ్యాండేటరీ అనమాట. మన మన ప్లే స్టోర్ ఏది ఓపెన్ అవ్వాలన్నా కూడా మనకు శాంసంగ్ అకౌంట్తో మనం వచ్చి టైప్ చేయాల్సి వస్తుంది అనమాట. సో జస్ట్ వీ వాంట్ టు సైన్ ఇన్ ఆర్ క్రియేట్ ద అకౌంట్ ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే విత్ శాంసంగ్ అకౌంట్తోనే మనం యాప్స్ డౌన్లోడ్ చేసుకోమని, సెటప్ చేసుకోవడం అని, ఈ స్మార్ట్ యాప్ ఉంది కదండి, దాన్ని మనం ఈ డివైస్తో పాటు కనెక్ట్ చేయాలంటే మనం ఖచ్చితంగా సైన్ ఇన్ చేసి ఉండాలన్నమాట. మరి చూస్తే ఇది నా ఒక శాంసంగ్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఒకవేళ ఐడి లేని మనం కూడా మన క్రియేట్ అకౌంట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్రియేట్ చేసుకుంటే మనకి ఈమెయిల్ ఐడి, అడ్రస్ ఆప్షనల్, ఎవ్రీథింగ్ ఇస్తే మనం ఆటోమేటిక్గా ఐడి క్రియేట్ చేయగలం. జస్ట్ వీ కెన్ లాగిన్ సైన్ ఇన్ రైట్. ఎస్, మనం ఇప్పుడు ఈ టీవీలో మంది మనం సైన్ ఇన్ చేస్తాం మన ఐడి మెటర్స్తో పాటు. నెక్స్ట్ వీ వాంట్ టు గో టు ద నెక్స్ట్ ఆప్షన్. యా, టీవీ ఈజ్ రిజిస్టర్డ్, సీరియల్ నెంబర్తో పాటు వచ్చేసింది అన్నమాట. నెక్స్ట్ వచ్చి మన బ్యాకప్ డేటా. మన బ్యాకప్ డేటా ఏంటంటే ఈ శాంసంగ్ క్లౌడ్ అకౌంట్తో పాటు మనం ఈ డేటాను మొత్తం రీసెట్ చేసుకోవడానికి డేటా కానీ స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ వి గో టు ద హోమ్ స్క్రీన్. నెక్స్ట్ ఇది మనకి చూపిస్తుంది అన్నమాట, కేబుల్ ఆ శాటిలైట్ బాక్స్ ఏరియల్. ఏరియల్ అయితే ఇప్పుడు ఎవరు వాడట్లేదు అనుకుంటున్నాను. మ్యాక్సిమం మనం ఇప్పుడు అంతా డైరెక్ట్ టు ద టీవీ. మనకి టీపీ సెట్ సమరీ చూపిస్తున్నాండి, వైర్లెస్ కనెక్షన్తో పాటు మన ఈ ఏ అకౌంట్తో లాగిన్ చేసినామని, మన శాంసంగ్ అకౌంట్ ఏంటి అనేది కూడా మనకి డీటెయిల్స్ క్లియర్గా చూపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ అమెజాన్ ప్రైమ్. యా, ఆర్ యూ రెడీ టు ఎంజాయ్ ద స్మార్ట్ హోమ్? యా షూర్, ప్రతి ఒక్క కస్టమర్స్. నెక్స్ట్ మనకి హోమ్ స్క్రీన్ అవైలబుల్ వచ్చబడినాయి. మనకి కింద పక్క వస్తే శాంసంగ్ టీవీ ప్లస్ ఇచ్చారు, దీంట్లో 20 ఛానల్స్ ఫ్రీగా వస్తాయి. లైక్ ఆ తర్వాత మీకు మనకి ఇంటర్నెట్ కూడా అవైలబుల్ ఉంటుంది. జస్ట్ ఇంటర్నెట్ క్లిక్ చేస్తే యాజ్ యూజువల్గా బ్రౌజర్ ఓపెన్ అయిపోతుంది శాంసంగ్. దీంట్లో మనకి యూ కెన్ ఎంటర్ ద యూఆర్ఎల్ వాట్ విని, మనకి ఏం కావాలన్నా సెర్చ్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ వాడుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. జస్ట్ మనం దీనికి వెళ్ళామనుకోండి. జస్ట్ ఈ మౌస్ లా కనబడుతుంది దీని ఆప్షన్స్. దీని జస్ట్ వీ వాంట్ టు మూవ్ లైక్ దిస్. బుక్ మార్క్స్ క్లిక్ చేసాం. యా, బుక్ మార్క్స్ ఇన్బిల్ట్గానే యాహూ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. జస్ట్ వీ ట్రై ద గూగుల్. గూగుల్లోకి వెళ్దాం. గూగుల్లోకి వెళ్ళి జస్ట్ వీ కెన్ సెర్చ్ వాట్ ఎవర్ వీ నీడ్. మనకి ఏం కావాలో సెర్చ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ కూడా దీనిలో ఇన్బిల్ట్ వస్తుందండి. ఆ తర్వాత మనం ఎగ్జిట్ అయిపోతే దీంట్లో గ్యాలరీ అని ఒక ఆప్షన్ ఉంది, చూపిస్తాం. గ్యాలరీ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఈ గ్యాలరీ క్లిక్ చేసిన తర్వాత మనం ముందు ఇచ్చిన మనం శాంసంగ్ అకౌంట్తో సైన్ అప్ అవుదామా లేకపోతే అకౌంట్ చేంజ్ ఇన్ చేసుకుందాం అని అడగద్ది. జస్ట్ వీ కెన్ సైన్ ఇన్. సైన్ ఇన్ కొడితే మళ్ళీ మనం ఒక శాంసంగ్ పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేయవలసి వస్తుంది. మన శాంసంగ్ పాస్వర్డ్ని మనం ఎంటర్ చేసుకుంటే మనం పిన్ సెట్ చేసుకోవాల్సి వస్తుందండి.
పిన్ సెట్ చేసుకోవడానికి మనకి ఈ రిమోట్లోని కీప్యాడ్ ఉంటుంది, 1 2 3 4 నంబర్స్ ఉంటుంది అన్నమాట. ఈ కీప్యాడ్తో మన నంబర్స్తో పిన్ సెట్ చేసుకోవాలి. ఈ శాంసంగ్ క్లౌడ్తో మన ఫోన్లో ఉన్న ఫస్ట్ మనం స్మార్ట్ థింగ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత కనెక్ట్ చేసిన తర్వాత ఈ గ్యాలరీ కూడా ఆటోమేటిక్గా దీంతో లింక్ చేస్తుంది. మన దగ్గర ఏం కంటెంట్ ఎక్కలేదు కాబట్టి నో కంటెంట్ ఫౌండ్ అన్నమాట. మరి శాంసంగ్ టీవీ ప్లస్కి వస్తే మీకు ఇక్కడ మనకి ఏమేమి యాప్స్ వచ్చారని మనకి క్లియర్గా యాప్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకి నీట్గా క్లియర్గా ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉన్నాం. ఆ తర్వాత వస్తుంది మన హోమ్ బటన్ క్లిక్ చేస్తే యాజ్ యూజువల్ కింద వచ్చి శాంసంగ్ టీవీ ప్లస్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్, జీ, యాపిల్ టీవీ, యూట్యూబ్, ఎవ్రీథింగ్ కూడా మనకి ఇన్బిల్డ్గానే ఇచ్చారు. ఆ తర్వాత మనం యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. జస్ట్ క్లిక్ ద యూట్యూబ్. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మన సైన్ అప్ ఉంది ఆటోమేటిక్గా. మనం ఇప్పుడు శాంసంగ్ అకౌంట్ ఇచ్చాం కదండి, ఈ శాంసంగ్ అకౌంట్ ద్వారా ఆటోమేటిక్గా ఆ డేటా బ్యాకప్ అయిపోతుంది. సాంగ్ కూడా ఏ కావాలో సెట్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ దిస్ సాంగ్, జస్ట్ యాడ్ వచ్చింది. యాడ్ వచ్చిన తర్వాత వాల్యూమ్ పెంచుదామా. ఆ తర్వాత చూస్తే అండి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ డైరెక్ట్గా మనం ఈ జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేయడం వల్ల డైరెక్ట్గా మనం నెట్ఫ్లిక్స్కి వెళ్ళిపోతున్నాం. సింగిల్ బటన్ ఆటోమేటిక్గా మళ్ళీ అమెజాన్ ప్రైమ్కి. మనం ప్లే స్టోర్కి సెర్చ్ చేయడం, హోమ్ బటన్ క్లిక్ చేసి మనం సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ నెట్ఫ్లిక్స్, అమెజాన్, జీ ఫైవ్ ఈ మూడింటికి ఈ ఆప్షన్ వచ్చారండి. జస్ట్ వీ వాంట్ గో టు జీ ఫైవ్, వీ కెన్ గో టు జీ ఫైవ్ లైక్ దిస్. బఫరింగ్ అవుతుంది బట్ ఓకే, నాట్ దట్ మచ్ ఆఫ్ ఫాస్ట్ బట్ ఫాస్ట్. సో వాల్ మౌంటెడ్ కిట్ అయితే దీంట్లో మనతో పాటు రాదండి. వాల్ మౌంటెడ్ కిట్ కోసం మన ఇన్స్టాలేషన్ కంపెనీ బుక్ చేసుకోవాలి. స్టార్ రేటింగ్ వచ్చి మనకి 2 స్టార్ రేటింగ్ వస్తుంది ఈ టీవీ వచ్చి. సో యాజ్ యూజువల్ మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.